అండ్ నెక్స్ట్ పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అయిన లైగర్ మూవీ అనుకోని విధంగా డిజాస్టర్గా మిగిలిపోయింది. ఎందుకంటే ఇందులో అసలు ఆ సినిమా చూసిన ప్రతి ఒక్కరు కూడా, మీరు చూసారా సార్ ఆ సినిమా? నేను చూడలేదు. చూడలేదా? అంటే చూసిన ప్రతి ఒక్కరు కూడా ఇది పూరి జగన్నాథ్ గారి డైరెక్షన్ లాగా అనిపించట్లేదు, అసలు ఇది సినిమానేనా అన్నట్టుగా మాట్లాడాల్సి వస్తూ ఉంది. ఫ్లాప్ అయితే పూరి జగన్నాథ్ సినిమా కాదు అంటారు, హిట్ అయితే పూరి జగన్నాథ్ సినిమా అంటారు. లైగర్ అనే సినిమా ఒక ప్యాన్ ఇండియా తీద్దామని ప్లాన్ చేశారు. అది ప్యాన్ ఇండియా కాదు కదా, మన సొంత మన సొంత ఊరికి కూడా పనికి రాకుండా పోయింది. ఓకే, దాంట్లో హీరో ఏం తప్పు చేయలేదు, డైరెక్టర్ ఏం తప్పు చేయలేదు. ఈ కథ ప్యాన్ ఇండియాకి వస్తుందేమో అని ఆయన అనుకున్నాడు. ఈ హీరో ఏమనుకున్నాడు అంటే, ఆటోమేటిక్గా కష్టపడ్డాడు, పబ్లిసిటీ చేశాడు, మ్యాక్సిమం జనాలు రప్పించడానికి ఫస్ట్ ఫుల్స్ పెట్టాడు, అన్నీ చేశాడు ప్రయత్నం. అన్ని ప్రయత్నాలు చేసేటప్పుడు ఆ హీరోకి తప్పెక్కడ చేయలేదు. సినిమా సబ్జెక్ట్ అనేది జనాలకు ఎక్కలేదు, అంటే ఈ టైప్ ఆఫ్ సబ్జెక్ట్ ఎక్కుతుందని ఆలోచించారు వాళ్ళు. ప్యాన్ ఇండియాకి ఎక్కలేదు. కనుక అది పూరి జగన్నాథ్ తప్పు చేసింది లేదు, విజయ్ దేవరకొండ తప్పు చేసింది లేదు. ఫ్లాపులు వస్తాయి, హిట్లు వస్తాయి. కనుక ఫ్లాపులు వచ్చాయని చెప్పేసి పూరి జగన్నాథ్ కాదు, హిట్ వస్తే పూరి జగన్నాథ్ ఖాతాలు వేసుకోవడం అనేది కరెక్ట్ కాదు. ఓకే, అంటే ఈ సినిమా మీద హై ఎక్స్పెక్టేషన్స్ ఉండడం కారణమా సార్, లేకపోతే సినిమా టీం చెప్పినటువంటి, ఇప్పుడు ప్రీ రిలీజ్ ముందు, సినిమా రిలీజ్ ముందు వీళ్ళు చేసిన ప్రమోషన్స్ కారణమా, అంటే ఎక్కువగా ప్రమోట్ చేయడం, మేము ఇలా తీసాం అలా తీసామని ఎక్కువ ప్రమోషన్స్ చేయడం కూడా ఒక కారణం అంటారు? ప్రమోషన్ చేయాలి, ప్రమోషన్ చేస్తేనే ఆ కలెక్షన్స్ వచ్చాయి, ఆ ఓపెనింగ్స్ వచ్చాయి. సినిమా ఆడడం ఆడకపోవడం అనే తర్వాత విషయాలు. ముందు ఓపెనింగ్ తెప్పించినా ముందు విజయ్ దేవరకొండ గారికి పబ్లిసిటీ అంత బాగా చేసిన వ్యక్తికి ఆయనకు ముందు కంగ్రెస్ చెప్పాలి. ఎందుకంటే అలా విజయ్ దేవరకొండ ప్రతి హీరో ముందుకు రావాలి, వచ్చి పబ్లిసిటీ చేయాలి, చేసుకొని పబ్లిసిటీ జనాల్లోకి వెళ్ళాలి. జనాల్లోకి సినిమా వెళ్తేనే వస్తుంది. ఆ జనాల్లోకి వెళ్ళటానికి అవకాశం తీసుకొచ్చి విజయ్ దేవరకొండ గారు కంగ్రెస్ చెప్పాలి మనం. అలాగే పూరి జగన్నాథ్ గారు సినిమా బాగా తీసుకుంటే ఇంకా ఆడేది. కనుక జనాల్లో తీసుకెళ్ళడం సక్సెస్ అయ్యాడు. సినిమా బాగోపోవడం, కంటెంట్ బాగోపోవడం వల్ల ఆడట్లేదు సినిమా అంతే. ఓకే సార్, అండ్ ఈ సినిమా రిలీజ్ తర్వాత ఇప్పుడు అది వచ్చిన టాక్ని బట్టి చార్మి గారు ఒక డెసిషన్ తీసుకున్నారు. ట్విట్లో కూడా ఆవిడ స్వయంగా పోస్ట్ చేయడం జరిగింది సార్ తన అకౌంట్లో, నేను ఇక్కడితో కొంచెం బ్రేక్ తీసుకుందాం అనుకుంటున్నాను, నా బ్రేక్ని మీరందరూ యాక్సెప్ట్ చేస్తారనుకుంటున్నాను అన్నట్టుగా పెట్టారు. అంటే సినిమా బ్లాక్ ఏమంటారు, హిట్ ఫ్లాప్ అవ్వడం వల్ల, నష్టాలు రావడం వల్ల ఆవిడ అజ్ఞాతంలోకి వెళ్ళారనుకోవచ్చా? అది కాదు, ఆయన బ్రేక్ తీసుకోదు కాదు, ఆయన బ్రేక్ తీసుకో, ఆమె బ్రేక్ తీసుకోవడానికి ఆమె వచ్చి మొత్తం టోటల్ ఇండస్ట్రీలో వస్తున్నానని ఆమె ఏం చెప్పలేదు. ఆమె యాక్సెప్ట్ చేయడానికి ఇండస్ట్రీలో నుంచి వచ్చి ఇప్పుడు ఆ బ్రేక్ తీసుకోకుండా వచ్చి యాక్సెప్ట్ చేయడానికి ఎవరు యాక్సెప్ట్ చేయాలి అంటే, నేను ఏమంటున్నానంటే చార్మి గారు సినిమా తీసుకుంటే జనాలు చూడాలనుకుంటే చూస్తారు, బాగుంటే చూస్తారు, బాగాలేకపోతే చూడు. ఎవరు ఇది ఒక రైలు బండి, వచ్చిన వాళ్ళు వస్తుంటారు, వెళ్ళిన వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు, దిగిన వాళ్ళు దిగుతూ ఉంటారు, ఇట్స్ క్లియర్. కనుక దానికోసం మనం ఆమె బ్రేక్ తీసుకున్నా బ్రేక్ తీసుకోకపోయినా సినిమా ఫీల్డ్ ఆగదు. నట్టి కుమార్ ఉన్నా చార్మి గారు ఉన్నా పూరి జగన్నాథ్ సినిమా పెట్టి ఇండస్ట్రీ నడుస్తూనే ఉంటుంది. కనుక ఆమె బ్రేక్ తీస్తే యాక్సెప్ట్ చేస్తారు అంటే వాళ్ళ ఫ్యామిలీ యాక్సెప్ట్ చేయాలి తప్ప బయట వాళ్ళు ఎవరు యాక్సెప్ట్ చేస్తారు? బయట వాళ్ళకి ఏం సంబంధం ఉంటుంది? ఆమె సినిమా తీయమని బయట వాళ్ళు చెప్పలేదు, ఆమె సినిమా వద్దని బయట వాళ్ళు చెప్పలేదు. కనుక యాక్సెప్ట్ చేయడానికి ఆల్ ఫ్యామిలీ మెంబర్స్, పూరి జగన్నాథ్ గారు వాళ్ళు యాక్సెప్ట్ చేయాలి తప్ప వేరే వాళ్ళతో ఏముంటుంది? అంటే ఈ సినిమా ఫ్లాప్ వెనుక వీళ్ళ ఒక వీళ్ళ రిలేషన్ కూడా ఒక కారణం. ఈ సినిమా ఫ్లాప్ తర్వాత వీళ్ళిద్దరి మధ్య అందుకే ఇవి అజ్ఞాతంలోకి వెళ్ళడం జరుగుతుంది అని కూడా అంటున్నారు సార్. మరి నాకు తెలిసైతే ఏమి అజ్ఞాతంలోకి వెళ్ళి ఏమి అజ్ఞాతంకి వెళ్తారు? ఆమె ప్రొడక్షన్ మొత్తం టోటల్గా ప్రొడక్షన్ అంతా ఆమె చూసింది, డైరెక్షన్ ఆయన చూశాడు. కనుక మరి అదే ఇద్దరు కలిపి మరి ఇస్మార్ట్ శంకర్ తీశారు, బ్రహ్మాండంగా తీశారు కదా. మరి అలాగే అంతకుముందు జ్యోతిలక్ష్మి తీశారు, అలాగే అంతకుముందు ఇంకా సినిమాలు తీశారు, ఏది డార్లింగ్ ఏదో చేశారు వాళ్ళ అబ్బాయితో, బ్రహ్మాండంగా ఉంది కదా మెహబూబా. మరి అక్కడ అవన్నీ అవన్నింటికి మరి తప్పేం వచ్చింది? మరి అప్పుడు ఇద్దరు రిలేషన్లో ఉన్నారు, ఇద్దరు మాట్లాడుకుంటున్నారు, చక్కగా ఉంటున్నారు, ఒక చక్కగా ప్లానింగ్గా ఒక ఆర్టిస్ట్, ఒక ప్రొడ్యూసర్, కో ప్రొడ్యూసర్గా ఒక లైన్ ప్రొడ్యూసర్గా ఆమె ఉన్నారు, ఈయన డైరెక్టర్గా ఉన్నారు, బాగానే చేస్తున్నారు. ఓకే, ఒకవేళ ఈ సినిమా హిట్ అయింటే విజయ్ దేవరకొండతోనే నెక్స్ట్ జనగణమన మూవీ కూడా ట్రాక్ ఎక్కేది సార్, అనౌన్స్ కూడా చేశారు, బట్ ఇప్పుడు ఆగిపోయిందని కూడా టాక్ వినిపిస్తోంది. డైరెక్టర్కి 5 హిట్లు ఇవ్వలేయండి, ఒక్క ఫ్లాప్ వస్తే మొత్తం అన్నీ వెళ్ళిపోతాయి. మీరు బిఫోర్ మన సీను వైట్లు చూసుకోండి, శ్రీకాంత్ అడ్డాలో చూసుకోండి, అలా సుకుమార్ గారిని చూసుకోండి, లేకపోతే బొమ్మరిల్లు భాస్కర్ గారిని చూసుకోండి, ఇంకా ఎవరైనా డిఫరెంట్ చూసుకోండి, అందరూ అదే పరిస్థితి వస్తుంది. బి గోపాల్ గారిని చూసుకోండి, ఫ్లాప్ ఒక్కటి చాలు వాళ్ళు మొత్తం కొలాప్స్ అయిపోవడానికి. హిట్లు 5 ఇచ్చినా కూడా ఫ్లాప్ ఒకటే చాలు. రాజమౌళి గారు ఇన్ని హిట్లు ఇచ్చాడు, ఒక్క ఫ్లాప్ ఇమ్మనండి? రాజమౌళి గారి గురించి మాట్లాడతారా?
మీకు శంకర్ గారిని కూడా ఎంత వాల్యూ ఉండేవారు శంకర్ గారు. ఈరోజు ఎందుకు రాగలగా తగ్గింది, సినిమాలు రెవెన్యూ తగ్గాయి, హిట్ రేటింగ్ తగ్గింది, ఉన్నా కదా. కనుక డైరెక్టర్ హీరోకి పర్లేదు, హీరో రెండు సినిమాలు మూడు సినిమాలు నాలుగు సినిమాలు ఫ్లాప్ అయినా ఇంకో సినిమాలు వస్తాడు, డైరెక్టర్ కాదు లేదు. డైరెక్టర్ ఎప్పుడైతే రాలేదో ఆ ఉన్న డేట్స్ అన్నీ క్లోజ్ అయిపోతాయి. ఆ డేట్స్ ఎందుకు క్లోజ్ అవుతాయి, ఈ సినిమా ఎప్పుడైతే ఫ్లాప్ అయిందో అది ఇంకొక దాని మీద పడుతుందని చెప్పేసి ఆ డైరెక్టర్ మారుస్తారు. మారుస్తారు అంటే ఆ హీరో ఇష్టం, మార్చారు అని అంటున్నారు బయట. ఏది నా సినిమా చేయను జనగణమని అన్నారని అంటున్నారు, ఎంత నిజమో తెలియదు కానీ అంటున్నారు అలా. అంటే సార్ ఇప్పుడు ఈ సినిమా ఫ్లాప్ తర్వాత పూరి జగన్నాథ్ గారు వాళ్ళ అబ్బాయితో నెక్స్ట్ సినిమా తీయాలనుకుంటున్నాడు, దీనికి కారణం బండ్ల గణేష్ గారు మొన్న సినిమా వాళ్ళ అబ్బాయి చోర్ బజార్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో మాట్లాడిన మాటలు, నీ కొడుకుని హీరోని చేసుకో తర్వాత వేరే వాళ్ళని హీరోలుగా చేసుకుందు అన్న మాటలే కారణం, అందుకే మరి కొడుకుని హీరోగా చేసుకోవడానికి వస్తున్నారని కూడా అంటున్నారు. కొడుకుతో రెండు సినిమాలు చేశారు కదా ఆయన. అవును సార్ చేశారు, కానీ స్టార్ని చేసుకోలేక వేరే వాళ్ళ దగ్గరతో. తప్పు, అది బండ్ల గణేష్ మాట అది కరెక్ట్ కాదు కానీ, బండ్ల గణేష్ అన్నాడని నేను అనుకోవట్లేదు కానీ, అన్నాడో నాకు లేదో తెలియదు కానీ అది కరెక్ట్ కాదు. కొడుకుని కాదని ఇంకెవరు చేస్తారు, కొడుకు కొడుకు చేస్తారు, కొడుకు ప్రయత్నాలు కొడుకు చేసుకుంటాడు, ఆయన డైరెక్షన్ ఆయన చేస్తాడు, ఆయన ఒక పెద్ద డైరెక్టర్, 10 కోట్ల డైరెక్టర్. కొడుకుని వచ్చి మళ్ళీ అప్రంగమ్యంగా చేసుకుంటేది కాదు కదా, కొడుకుని రెండు సినిమాలు చేశాడు, ఇంకా బయట సినిమాలు రెండు మూడు చేసిన తర్వాత మళ్ళీ సినిమాలు చేస్తాడు. అదేంతో జస్ట్ ఇంట్లో రిలేషన్షిప్ చిన్న చిన్నవి కానీ పెద్ద విషయం కాదు. ఓకే, అంటే దీని మీద ఈ సినిమా మీద బైకాట్ బాలీవుడ్ అన్నది కూడా ఒక ట్యాగ్ ట్రోల్ అయింది సార్ లైగర్ మూవీకి కూడా, అది కూడా తీసుకు. అన్ని సినిమాలు బాయ్కౌట్ చేశారు, బాయ్కౌట్ బాలీవుడ్ అని చెప్పి అన్ని పెట్టారు. ఇప్పుడేం కలిసి మన లాల్ సింగ్ చడ్డా పెట్టారు, అంతకుముందు సినిమా పెట్టారు, అంతకుముందు సినిమా పెట్టారు, రాఖీ పౌర్ణమి ఉంది, రాఖీ పౌర్ణమి ఆ సినిమా కూడా పెట్టి అన్ని సినిమాలు పెట్టారు వాళ్ళు. అదే ఏం మా సోషల్ మీడియాలో ఏముంటుంది చెప్పు, ఏదో ఒకటి అంటే సోషల్ మీడియాలో నడిపిస్తూ ఉంటారు ఎవరో ఒకరు, దాన్ని పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కంటెంట్ బాగుంటే ఆడుతుంది, కంటెంట్ బాగాలేకపోతే ఆడదు. మీరు అన్నట్టుగా సార్ కంటెంట్ ఇప్పుడు బాయ్కాట్ బాలీవుడ్ అనేది పక్కన పెడితే, మొన్న రిలీజ్ అయిన కార్తికేయ 2 చిన్న సినిమా అయినా చిన్న ఆర్టిస్ట్లతో రిలీజ్ అయినా బాలీవుడ్ లో బ్రహ్మాండంగా ఆడుతుంది, ఇప్పటికే ఆడుతుంది. అవును సార్, మరి ఇప్పటికే కార్తికేయ 2 ఆడుతుంది, బింబసార్ ఆడుతుంది, సీతారాం ఆడుతుంది, మరి అంత చిన్న సినిమా. చిరంజీవి గారు అందుకే చెప్పారు సినిమా కంటెంట్ బాగుంటే ఆడుతుంది అన్నది, ఆడుతుంది అని చూపించాడు ఆయన. ఎవరిని కూడా చెప్పారు, సీతారాం చూడండి, ఒక బింబుసార చూడండి, ఒక కార్తికేయ 2 చూడండి. నా సినిమా కూడా ఫ్లాప్లో నేను ఉన్నాను, డైరెక్టర్స్ తప్పు చేశారు, డైరెక్టర్స్ రైటర్స్ తప్పు చేస్తున్నారు. మీరు కాంబినేషన్ సెట్ చేయాలనుకుంటున్నారే తప్ప కాంబినేషన్ సెట్ చేసి షూటింగ్లు చేసేద్దాం అనుకుంటారు. ఈ రోజుల్లో కన్జ్యూమర్ మన సినిమా చూడ్డు, వాళ్ళు కన్జ్యూమర్ రిజెక్ట్ చేస్తాడు. ఎందుకు రిజెక్ట్ చేస్తాడంటే కన్జ్యూమర్కి కంటెంట్ బాగోలేకపోతే రిజెక్ట్ చేస్తాడు, కంటెంట్ బాగుంటే ఎవ్వరేం చూస్తా దాంట్లో నేను కూడా ఉన్నాను అన్న. ఎంత పెద్ద మాట అది, కథ నచ్చాలి, కథనం నచ్చాలి. కథ కథనం నచ్చిన తర్వాత ఆ సినిమాని జనాలు కన్జ్యూమర్ చూస్తారు. కథ కథనం నచ్చకపోతే ఏది చేయడు అని చిరంజీవి గారు చెప్పారు, ప్లస్ మీకు జూనియర్ NTR గారు చెప్పారు, ఇద్దరు కలిపి చెప్పారు.